బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు అనంతపురం జిల్లాలో వరద విభత్సం కొనసాగుతోంది సినీ నటుడు నాగార్జునకు వరద కష్టాలు తప్పలేదు ఓ జ్యువెలరీ షాప్ ఓపెనింగ్ కి వచ్చారు నాగార్జున పుట్టపర్తి ఎయిర్పోర్ట్ నుంచి అనంతపురం సిటీలోకి వెళ్ళారైన వచ్చేదారిలో వరద ఉధృతి పెరిగింది దీంతో కొద్దిసేపు అక్కడే ఆగారు నాగార్జున ఆయన వాహనాన్ని కూడా పక్కనే ఆపడం జరిగింది అక్కడి నుంచి నాగార్జున వాహనాన్ని వేరే రూట్ కి మళ్ళించడం జరిగింది హైవే మీదుగా అనంతపురానికి చేరుకున్నారు నాగార్జున షాపింగ్ మాల్ ఓపెనింగ్ తర్వాత తిరిగి వెళ్ళారు నాగార్జున విజువల్స్ మీరు చూస్తున్నారు అయితే అనంతపురంలో వర్షాలు ఇన్ఫాక్ట్ వర్షాలు బీభత్సంగా పడుతున్నాయి అక్కడ ఈ నేపథ్యంలోనే వరద బీభత్సం కూడా కొనసాగుతోంది సినీ నటుడు నాగార్జున కూడా వరద కష్టాలు తప్పలేదు ఓ జ్యువెలరీ షాప్ ఓపెనింగ్కి వచ్చారు నాగార్జున పుట్టపర్తి ఎయిర్పోర్ట్ నుంచి అనంతపురం సిటీలోకి ప్రవేశించారు వచ్చేదారిలో వరద ఉధృతి పెరిగింది దీంతో కొద్దిసేపు అక్కడే ఆగారు ఎందుకంటే వరద ఉధృతి ఉన్న సందర్భంలో సాధారణంగా చూస్తూ ఉంటాం ముందుకు వెళ్ళే అవకాశాలు చాలా తక్కువగా ఉంటూ ఉంటాయి సో ఇటువంటి నేపథ్యంలో అక్కడి నుంచి నాగార్జున వాహనాన్ని వేరే రూట్కి టర్న్ చేశారు మళ్ళించడం జరిగింది డైవర్ట్ చేయడం జరిగింది ఆ తర్వాత హైవే మీదుగా అనంతపురానికి చేరుకున్నారు నాగార్జున షాపింగ్ మాల్ ఓపెనింగ్ తర్వాత తిరిగి వెళ్ళిపోయారు నాగార్జున దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి నాయుడు సిద్ధంగా ఉన్నారు నాయుడు నాగార్జున ఎక్కడ ఇరుక్కుపోవడం జరిగింది ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది షాప్ ఓపెనింగ్ కి హాజరు కావాల్సినటువంటి నేపథ్యంలో పుట్టపర్తి ఎయిర్పోర్ట్ చేరుకున్నటువంటి అక్కడ నుంచి రోడ్డు మార్గంలో అనంతపురానికి చేరుకోవాల్సిన సమయం మొత్తానికి అయితే ప్లాన్ అయితే మాత్రం పుట్టపర్తి చెరువు ధర్మవరం అనంతపూర్ మీద చేరుకోవాల్సిన పరిస్థితుల నుంచి కొత్త చెరువు ధర్మవరంకు మధ్యలో చిన్న వాగు ప్రవహిస్తూ ఉండడంతో ఇది కొంచెం ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అని పోలీసులు భావించిన నేపథ్యంలో కొత్త చెరువు నుంచి పెనుగొండ మీదుగా అనంతపురానికి తీసుకొచ్చినటువంటి నేపథ్యం అంటే విఐపి కాబట్టి ముఖ్యంగా ఏదైనా అవాంఛనీయ సంఘటన పూర్తిగా అనంతపురం ఉమ్మడి అనంతపురం జిల్లా వరదలు వస్తున్నటువంటి నేపథ్యం ముఖ్యంగా నీరు ఎక్కడ చూసినా రోడ్ల మీద ఎక్కువగా ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో ఇంకా ఎటువంటి ఎందుకంటే ఇటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎటువంటి ప్రమాదం జరగకుండా ముందస్తుగా పోలీసులు దాన్ని గుర్తించి కినేని నాగార్జున కొంచెం ట్రాఫిక్ మొత్తం డైవర్ట్ చేసినటువంటి పరిస్థితి హైవే పెనుగొండకు చేరుకుని పెనుగొండ హైవే నుంచి అనంతపురం తీసుకొచ్చి ఇక్కడ జ్యువెలరీ షాప్ ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నేపథ్యం మొత్తం మీద అయితే ఎటువంటి ప్రమాదం సంఘటనలు అయితే ఏమీ లేవు కానీ ముందస్తుగా పోలీసులు అయితే మాత్రం ముందస్తుగా ఎటువంటి ఎందుకంటే విఐపి కాబట్టి విఐపి మూమెంట్ ఉన్నటువంటి నేపథ్యం ఎటువంటి ఛాన్స్ కూడా తీసుకోకూడదనే దాంతో పోలీసులు అయితే ఇటువంటి చర్యలు తీసుకున్నటువంటి నేపథ్యం మొత్తానికైతే నక్కినేని నాగార్జున అనంతపురం టూర్ మాత్రం చాలా హ్యాపీగా జరిగింది ప్రశాంతంగా జరిగింది కాకపోతే మాత్రం ఇదొకటి పోలీసులు విఐపి మూమెంట్ కు వచ్చి ఎటువంటి ఛాన్స్ ఇవ్వకూడదు అనే ఇదితో మొత్తం ఏదైతే ఉందో కొత్త చెరువు నుంచి ధర్మవరం మీదుగా అనంతపురం చేసుకోవాల్సిన అక్కినేని నాగార్జున పెనుగొండ కొత్త చెరువు నుంచి పెనుగొండకు డైవర్ట్ చేసి పెనుగొండ నుంచి అనంతపురం తీసుకొచ్చి క్షేమంగా తీసుకొచ్చి ఆయనకు ఇక్కడ ఏదైతే ఉందో ప్రోగ్రామ్ అతను హాజరు కావాల్సిన ప్రోగ్రామ్ కి అటెండ్ చేసి అక్కడ నుంచి మరీ తిరిగి పుట్టపర్తికి క్షేమంగా పోలీసులు చేర్చి అక్కడ నుంచి విమానంలో ఆయన పంపినటువంటి పరిస్థితి ఇటువంటి పరిస్థితులు ఇక్కడైతే పోలీసులు ముందస్తుగా జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇది జరిగిందని పోలీసులు చెప్తున్నారు ఇటువంటి పరిస్థితులు ఎందుకంటే ఒకవేళ ఉధృతి వరద ఉధృతి ఎక్కువైతే ఇంకా ఆన్ రోడ్ మీద వెళ్తున్నారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది జరగకూడదు విఐపి మూమెంట్ అనేది ఆ ఆలోచనతోనే పోలీసు ఉన్నతాధికారులు ఈ చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది అంటే ఎంతసేపు ఆయన్ని అక్కడ ఆపడం జరిగింది లేదా ఆయన ఎంతసేపు ఆగడం జరిగింది అక్కడ ఇక్కడ రోడ్డు మీద అయితే ఎక్కడ ఆపలేదు ఓన్లీ అక్కడ వాటర్ ఫ్లో అవుతుంది కొత్త చెరువు నుంచి ధర్మవరం మధ్యలో వస్తుంది అక్కడ ఏదైనా ఇబ్బంది జరుగుతుందేమో వెహికల్ కి అన్న ఉద్దేశంతోనే ఇంకా అక్కడికి రాకముందరనే ఏదైతే కొత్త చెరువులోనే ఇంకో టర్న్ తీసుకుండడం వల్ల అది పెనుగొండకు చేరుకుంటుంది ఆ పెనుగొండ మీద నుంచి మరి అనంతపూర్కు అది హైవేలోకి వెళ్తారు హైవే మీదుగా నాగార్జున్ని అనంతపురం తీసుకొచ్చినట్టు ఎందుకంటే అక్కడ వాటర్ ఫ్లో అవుతుందని పోలీసులు ఉన్నతాధికారులు ముందస్తుగా తెలిసిన నేపథ్యంలో అక్కడి వరకు కూడా వెళ్లకుండా కొత్త చెరువులోనే టర్న్ తీసుకోవటం అనేది ఎందుకంటే అక్కడ వాటర్ లో ఏ చిన్న ప్రమాదం జరిగినా లేదంటే ఇబ్బంది కలిగినా కూడా అక్కినేని నాగార్జునకు మళ్ళా సమస్య అవుతుంది క్రౌడ్ మాబ్ కూడా ఎక్కువగా చేరే అవకాశం ఉంటుంది ఆ టైంలో మరి చాలా ఫీట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆయన అక్కడికి ఆగాల్సిన పరిస్థితి వస్తే మాత్రం మా అభిమానులు కావచ్చు అక్కినేని అభిమానులు కావచ్చు ప్రజలు కావచ్చు పెద్ద ఎత్తున ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని మరి మనం క్లియర్ చేయాలా అతను తీసుకెళ్లాలంటే ఇబ్బంది అవుతుందేమో అని ముందస్తుగా పోలీసులు ఆలోచన చేసుకొని కొత్త చెరువులోనే టర్న్ తీసుకున్నారు సార్ రైట్
రైట్ నాయుడు. సో మొత్తంగా అయితే మాత్రం అనంతపురంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ వరద బీభత్సం కొనసాగుతోంది. సినీ నటుడు నాగార్జునకు కూడా వరద కష్టాలు తప్పలేదు. ఓ జ్యువెలరీ షాప్ ఓపెనింగ్కి వచ్చారు నాగార్జున. పుట్టపర్తి ఎయిర్పోర్ట్ నుంచి అనంతపురం సిటీలోకి ప్రవేశించారు. వచ్చేదారిలో వరద ఉధృతి అక్కడ బీభత్సంగా ఉంది. దాంతో కొద్దిసేపు అక్కడే వాహనాన్ని ఆపేశారు నాగార్జున వాహనాన్ని. అక్కడ నుంచి నాగార్జున వాహనాన్ని వేరే రూట్కి డైవర్ట్ చేయడం జరిగింది. హైవే మీదుగా అనంతపురానికి చేరుకున్నారు నాగార్జున. షాపింగ్ మాల్ ఓపెనింగ్ తర్వాత తిరిగి వెళ్ళిపోయారు ఆయన.